నంద్యాల జిల్లా కొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలం సంగమేశ్వరం సన్నిధిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం మధ్య ఉన్నటువంటి కృష్ణానది సమీపంలో నిర్మించే వంతన ప్రదేశాన్ని పోలీస్ శాఖ అదనపు డీజీపీ మద్దిశెట్టి ప్రతాప్ పరిశీలించారు ఇక శుక్రవారం కొత్తపల్లి మండలంలోని సప్తనదుల సంగమేశ్వర క్షేత్రాన్ని సందర్శించి స్వామివారికి విశేష పూజలు చేశారు అనంతరం కృష్ణానదిలో బోటు ద్వారా ఐకాస్ వంతెన నిర్మించే ప్రదేశాన్ని స్థానిక రెవెన్యూ అధికారులతో బోటులో తిరిగి సమాచారం తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రాష్ట్రాల మధ్య వంతెన నిర్మించే ఇరు ప్రాంతాలను బోటులో తిరుగుతూ పరిశీలించాలని పూర్తి సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డిఎస్పీ శ్రీనివాసరావు సిఐ నాగభూషణ్ తహసీల్దార్ చంద్రశేఖర్ నాయక్ ఎస్ఐ హుస్సేనా బాషా తదితరులు పాల్గొన్నారు